ఈ వీడియోలో అర్ధాలంకారాల గురించి తెలుసుకుంటాము. అర్ధాలంకారాల గురించి తెలుసుకుంటాము. సార్ మరి ఇక్కడ అర్ధాలంకారాలు గురించి తెలుసుకుందాము. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి అర్ధాలంకారాల గురించి. మరి అర్ధాలంకారాల విషయానికి వచ్చినట్లయితే అర్ధాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు అర్ధాలంకారాలు. అర్ధాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు అర్ధాలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు. అర్ధాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు అర్ధాలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు ఓకేనా. మరి ఇక్కడ ఈ అర్ధాన్ని ఆశ్రయించి చెప్పేటువంటివి అర్ధాలంకారాలు అని అంటున్నారు కదా. శబ్దాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి శబ్దాలంకారాలు అని అంటున్నారు కదా. ఓకే. మరి ఇక్కడ అర్ధాలంకారాలు అర్ధానికి భావానికి ప్రాధాన్యతనిస్తాయి. శబ్దాల యొక్క అర్ధానికి భావానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అర్ధాలంకారాలు. శైలి సౌందర్యానికి శబ్దాల కూర్పుకు ప్రాధాన్యత ఇచ్చేవేమో శబ్దాలంకారాలు. మరి శబ్దాలంకారాలను గుర్తించాలనంటే శబ్దాలు అర్థం తెలవడం అవసరం లేదు. శబ్దాల ఆధారంగా శబ్దాలంకారాలను గుర్తించవచ్చు. శబ్దాల ఆధారంగా మనము గుర్తించవచ్చు. ఓకేనా. మరి ఇక్కడ శబ్దాల ఆధారంగా మనము గుర్తించవచ్చు. అర్థము తెలియకపోతే అర్ధాలంకారాలను అసలే గుర్తించలేము. కాబట్టి శబ్దాలంకారాల కంటే భిన్నమైనటువంటివి అర్ధాలంకారాలు. ఓకే. మరి అర్ధాలంకారాల్లో మొట్టమొదటి అలంకారము ఉపమా అలంకారము. ఇది చూద్దాం. ప్రతి అలంకారానికి ఒక కోడ్ చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఉపమా అలంకారము సబ్జెక్టు నేర్చుకోండి. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ, ఏ మూల నుంచి బిట్ ఇచ్చినా కానీ చేయగలుగుతాము. ఓకే. ఏ మూల నుంచి బిట్ ఇచ్చినా కానీ చేయగలుగుతాము. మరి ఉపమా అలంకారము అని అంటే దీనికి కోడ్ ఏంటిది అని అంటే పోలిక. పోలిక కంపారిజన్. కంపారిజన్ ఉపమాలంకారానికి కోడ్ ఏంటిది అని అంటే కంపారిజన్ పోలిక. మరి ఇక్కడ ఏం సార్, మరి ఉపమాలంకారం అని అంటే ఏంటి, నిర్వచనం ఏంటి అని అంటే ఉపమేయ ఉపమానాలకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెబితే అది ఉపమాలంకారము. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన పోలికను వర్ణించి చెబితే అది ఉపమాలంకారం. మరి ఇక్కడ ఉపమాలంకారము ఇష్టమైనటువంటి కవి ఎవరు అని చూసినట్లయితే కాళిదాసు. అందుకనే అంటారు ఉపమా కాళిదాసస్య అనంటే మరి కాళిదాసుకు ఇష్టమైనటువంటి అలంకారము ఏదైనా ఉంది అని అంటే ఉపమా అలంకారము. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెప్తే అది ఉపమాలంకారం. ఓకే. మరి ఉపమాలంకారం అనేటువంటిది 4 లక్షణాలను కలిగి ఉంటుంది. ఏంటి ఆ 4 లక్షణాలు అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అవే 4 అంగాలు అని అంటారు. 1 ఉపమేయం.
రైట్. రెండు ఉపమానం, రెండు ఉపమానం. మూడు ఉపమావాచకం. నాలుగు సమాన ధర్మం. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం అన్నా. ఏ సార్ ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం అని అంటున్నారు కదా? అసలు ఉపమేయం అంటే ఏంది, ఉపమానం అంటే ఏంది, ఉపమావాచకం అంటే ఏంది, సమాన ధర్మం అంటే ఏంటో తెలవాలి. ఉపమేయం అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో, ఆ వస్తువును ఉపమేయం అని అంటారు. ఉపమానం అని అంటే ఏ వస్తువుతోనైతే, ఏ వస్తువుతోనైతే, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమానం అంటాము. ఉపమావాచకం అని అంటే రెండింటి యొక్క పోలికను తెలిపేటువంటి, ఉపమేయ ఉపమానాల యొక్క పోలికను తెలిపేటువంటి పదాలను ఉపమావాచకం అని అంటారు. ఉపమావాచకం అని అంటారు. ఉదాహరణ, వలే, ఓలే, లాగా, లా, విదంబున, చందంబున, రీతి, కైవడి, భంగి, ఇవి ఉపమావాచకాలు. వలే, ఓలే, లాగా అంటే ఈ విధంగా, లా విదంబున అంటే కూడా దిస్ టైప్, చందంబున అంటే కూడా ఈ విధమైనటువంటిది, రీతి అంటే కూడా ఈ విధమైన, కైవడి అనంటే కూడా ఈ విధమైన, భంగి అంటే కూడా ఈ విధమైన. అంటే ఇవన్నీ ఏమైతాయంటే పర్యాయ పదాలు. వలే, ఓలే, లాగా, లా, విదంబున, చందంబున, రీతి, కైవడి, భంగి. ఓకే, ఉపమేయ ఉపమానాల యొక్క పోలికను తెలిపేటువంటి పదాలను ఉపమావాచకాలు అని అంటారు. ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అదేమవుతుంది అని అంటే అది ఉపమానము అవుతుంది. ఇప్పుడు చూడ, ఈ పెన్ను ఉంది, ఈ పెన్నును ఇనుప కడ్డీతో పోల్చాను, మరి పెన్ను ఏమవుతుంది, ఇనుప కడ్డీ అవుతుంది, పెన్ను ఏమో ఉపమేయం అవుతుంది, ఇనుప కడ్డీ ఏమో ఉపమానం అవుతుంది. ఈ పెన్నును ఇనుప కడ్డీతో పోలుస్తున్నాము, పెన్నును ఇనుప కడ్డీతో పోలుస్తున్నాము, ఇనుప కడ్డీతో పోలుస్తున్నాము కాబట్టి ఇనుప కడ్డీ అనేది ఉపమానం అవుతుంది, పెన్ను అనేది ఉపమేయం అవుతుంది. ఈ డస్టరు ఇటుక బిడ్డలాగా ఉన్నది, ఇటుకలాగా గట్టిగా ఉన్నది, డస్టర్ ఏమో ఉపమేయం అవుతుంది, ఇటుకనేమో ఉపమానం అవుతుంది. ఓకేనా? రైట్. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రభాస్ వలె పొడుగ్గా ఉన్నాను అని అన్నాను. నేను ప్రభాస్ వలె పొడుగ్గా ఉన్నాను అని అన్నప్పుడు నేను అనేది ఉపమేయము, ప్రభాస్ అనేది ఉపమానము. ఇప్పుడు నేను ప్రభాస్ ఒలే, ఒలే అని అంటున్నాను చూడండి, ఒలే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఉపమావాచకాలు ఉపమానం తర్వాతనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉపమావాచకాలు ఎప్పుడైనా కానీ ఉపమానం తర్వాతనే ఉంటాయి. రైట్. నెక్స్ట్ సమాన ధర్మం అని అంటే, ఉపమేయానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, ఉపమానానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఈ ఉపమేయ ధర్మాలు ఉపమాన ధర్మాలలో రెండింటిలో సమానమైనటువంటి ధర్మాన్ని సమాన ధర్మం అని అంటారు. రెండింటిలో సమానమైనటువంటి ధర్మాన్ని ఏమంటారనంటే మరి సమాన ధర్మం అంటారు. ఇప్పుడు నేనున్నాను, ప్రభాస్ ఉన్నాడు. ఇప్పుడు నేనున్నాను, ప్రభాస్ ఉన్నాడు, నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి,
నేను టీచర్ ఆయన యాక్టర్ నేను టీచర్ ఆయన యాక్టర్ నేను పొడుగుంటాను ఆయన కూడా పొడుగుంటాడు నేను విద్యారంగంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఆయన సినిమా రంగంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని వ్యక్తి అర్థమవుతుందా ఇప్పుడు ఈ ఈ ధర్మాలలో చూసినట్లయితే ఏది సమానంగా కనబడుతుంది మీకు ప్రభాస్ యొక్క ధర్మాలు నా ధర్మాలు ఈ రెండింటి యొక్క ధర్మాల్లో ఏది ఏది సమానంగా కనబడుతుంది ఏది సమానంగా కనబడుతుంది పొడుగ్గా ఉండడం అనేటువంటిది సమానంగా కనబడుతుంది మరి పొడుగ్గా ఉండడం అనేటువంటిది సమానంగా కనబడుతుంది కాబట్టి అది సమాన ధర్మం అవుతుంది అంతే ఓకే ఉపమేయానికి ఒక పేరు ఉంది విషయం అని పేరు ఉంది ఉపమేయానికి ఇంకొక పేరు విషయం విషయం ఉపమానానికి ఒక పేరు ఉంది విషయి సమాన ధర్మానికి ఒక పేరు ఉంది సాదృశ్యము సాదృశ్యం అంటే ఏం లేదండి ఉపమేయంలో ఏ దృశ్యం అయితే కనపడుతుందో ఉపమానంలో కూడా అదే దృశ్యం కనపడితే దాన్ని సాదృశ్యం అని అంటారు సమాన ధర్మానికి మరొక పేరు సాదృశ్యము ఓకే ఇవి నాలుగు అంగాలు ఉపమేయము ఉపమానము ఉపమావాచకము సమాన ధర్మము ఓకేనా రైట్ ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి సత్యభామ ముఖము చంద్రబింబము వలె అందంగా ఉన్నది సత్యభామ ముఖము చంద్రబింబం వలె అందముగా ఉన్నది ఇది ఒక ఉదాహరణ ఇందులో ఏది ఉపమేయం అవుతుంది ఏది ఉపమానం అవుతుంది ఇందులో ఏది ఉపమేయం అవుతుంది ఏది ఉపమానం అవుతుంది ఏది ఉపమేయం అవుతుంది ఏది ఉపమానం అవుతుంది అని చూసినట్లయితే ఇక్కడ సత్యభామ ముఖము ఉపమేయము చాలా వరకు ఆప్షన్స్లలో ఉంటది ఈ కింది వాళ్ళలో ఈ వాక్యంలోని ఉపమేయాన్ని గుర్తించండి అని అంటారు నెంబర్ వన్ సత్యభామ నెంబర్ టూ ముఖము నెంబర్ త్రీ సత్యభామ ముఖము నెంబర్ ఫోర్ చంద్రబింబం ఏది ఆన్సర్ ఇక్కడ ఈ వాక్యంలో ఉపమేయాన్ని గుర్తించండి నెంబర్ వన్ సత్యభామ నెంబర్ టూ ముఖము నెంబర్ త్రీ సత్యభామ ముఖము నెంబర్ ఫోర్ చంద్రబింబము మరి ఇందులో ఏది ఏది ఉపమేయం అవుతుంది ఏది ఉపమేయం అవుతుంది ఇందులో ఏది ఉపమేయం అవుతుంది అని అంటే సత్యభామ ముఖము ఉపమేయం అవుతుంది సత్యభామ చంద్రబింబం లెక్క లేదు సత్యభామ యొక్క ముఖము చంద్రబింబం వలె ఉన్నది గుర్తుపెట్టుకోండి రైట్ చంద్రబింబం అనేటువంటిది ఉపమానం ఉపమానం ఒలే అనేటువంటిది ఒలే ఉపమావాచకం సత్యభామ ముఖములకి కొన్ని ధర్మాలు ఉన్నాయి చంద్రబింబానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఈ రెండింటిలో సమానమైనటువంటి ధర్మం ఏంటిదంటే అందంగా ఇది సమాన ధర్మం ఇది సమాన ధర్మం అంటే ఇప్పుడు ఉపమేయ ఉపమానాలకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెప్పినాం మనోహరమైనటువంటి పోలికని చెప్పినాం ఓకే రైట్ నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను రైతు మునివలే తెల్లవారుజామునే
తెల్లవారు జామునే లేస్తాడు. రైతు మునివలే తెల్లవారు జామునే లేస్తాడు. ఏంటి మరి ఇక్కడ ఎవరికి ఎవరికి పోలిక చెప్పబడింది చెప్పండి? రైతుకు మునికి పోలిక చెప్పబడింది. ఏ లక్షణం ఆధారంగా, ఏ ధర్మం ఆధారంగా అంటే, రైతు తెల్లవారుజామున నిద్రలేచి పొలం దగ్గరికి వెళ్తాడు. అందుకనే అంటాడు ఒక సినిమాల పాట, బంజారే బంజో ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా సుక్క పొద్దు లేచావమ్మ సందా మామా సద్ది సంకన పెట్టావమ్మ సందా మామా అల్పట దాపట ఎడ్లను కట్టి కర్రు నాగలి భుజాన పెట్టి ఒయ్యారే హొయ్యా హొయ్యా ఒయ్యారే హొయ్యా హొయ్యా. ఇది రైతు. ముని కూడా తెల్లవారుజామున లేచి తన కార్యక్రమాలను కొనసాగిస్తాడు. ఈ ఇద్దరి యొక్క సమాన ధర్మం ఏంటంటే తెల్లవారుజామున లేవడం అనేటువంటి సమాన ధర్మము. ఈ తెల్లవారుజామున లేవడం అనేటువంటి సమాన ధర్మం ఆధారంగా రైతుని మునితో పోల్చడం జరిగింది. ఇంతకుముందు ప్రభాసుకు నన్ను ప్రభాసును నేను ప్రభాస్తో పోల్చుకున్నాను. ఏ సమాన ధర్మం ఆధారంగా పోల్చుకోవడం జరిగిందనంటే పొడుగు అనేటువంటి సమాన ధర్మం ఆధారంగా పోల్చుకోవడం జరిగింది. అంటే పోలిక అనేటువంటిది సమాన ధర్మం ఆధారంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు రైతు ఉపమేయము, ముని ఉపమానము, వలే ఉపమా వాచకము, తెల్లవారుజామునే లేస్తాడు అనేటువంటిది సమాన ధర్మం. తెల్లవారుజామున లేవడం అనేటువంటిది సమాన ధర్మం. రైట్, ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అని అన్నాం. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అని అన్నాం. మరి ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అని అన్నప్పుడు, ఇది ప్రీవియస్ లో ప్రశ్న అడిగిండు, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అనేటువంటి దాంట్లో ఉపమేయం ఏంటిది? ఉపమేయము ఆమెనా ముఖమా, ఆమె ముఖమా ఉపమేయం? ఉపమేయం ఆమె ముఖం ఉపమేయం. చంద్రబింబం ఉపమానం. వలే ఉపమా వాచకము. రైట్, సమాన ధర్మం ఏంటి? సమాన ధర్మం ఆమె ముఖము చంద్రబింబములే ఉన్నది అని అన్నాము. సమాన ధర్మము ఏంటి ఇక్కడ? అసలు సమాన ధర్మం ఉన్నదా ఇక్కడ? సమాన ధర్మము లేదు. ఎందుకంటే ఆమె ముఖము గుట్రంగున్నదా, అందంగున్నదా, అందవిహీనంగా ఉన్నదా, పుచ్చిపోయి ఉన్నదా, సొటల్వాడి ఉందా, మూదొంగరవై ఉందా, ఏం చెప్పలే ఇక్కడ. పోలిక పలానా దాని ఆధారంగా చెప్పలేదు కాబట్టి ఇక్కడ లేదు, సమాన ధర్మం లేదు. మరి ఇప్పుడు నాలుగు లక్షణాల్లో ఉపమేయము ఉపమానము ఉపమావాచకము సమాన ధర్మము, ఈ నాలుగు లక్షణాలలో ఒక లక్షణము లోపించింది కాబట్టి ఆ అలంకారాన్ని ఏమంటారంటే లుప్తోపమా అలంకారము అని అంటారు. అర్థమవుతుందా అందరికీ క్లియర్గా? లుప్తోపమ, లుప్తము అంటే లోపించిన, లుప్తము అంటే లోపించిన. నాలుగు అంగాలలో ఏ ఒక అంగము, అంటే ఉపమేయం ఉపమానం ఉంటది
ఉపమావాచకం లోపిస్తుంది, ఒక్కోసారి సమాన ధర్మం లోపిస్తుంది. లోపించినప్పుడు అది లుప్తోపమాలంకారము అవుతుంది, అది లుప్తోపమాలంకారము అవుతుంది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను. మన్మధుడు సుందరుడు అని అన్నాను. మన్మధుడు సుందరుడు అని అన్నప్పుడు, మన్మధుడు సుందరుడు అన్నాను, మరి ఇందులో ఏం లోపించింది? మన్మధుడు సుందరుడు, మన్మధుడు అందంగా ఉన్నాడు అంతే. ఒలిక చెప్పబడలేదు అంటే ఎవరితోడో పోల్చిన పోల్చిరు కాబట్టి ఇక్కడ ఉపమా వాచకం లేదు. సుందరుడు అంటే అందంగా ఉన్నాడు అని అంటున్నాము, ఉపమా వాచకం లేదు, ఉపమానము లేదు, రెండే లేదు, సమాన ధర్మం అనేటువంటిది ఉన్నది. మన్మధుడు సుందరుడు అంతే, మన్మధుడు అందంగా ఉన్నాడు, ఉపమేయము లేదు, ఉపమానము లేదు, ఉపమా వాచకము లేదు. ఓకే, అట్లా మనము చెప్పుకోవచ్చు. ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకొక ఉదాహరణ, రైట్ అమ్మా. ఇంకో కిషోరు నాలుగు, కిషోరు లేడి పిల్లల పరిగెడుతున్నాడు. కిషోరు లేడి పిల్లల పరిగెడుతున్నాడు. ఓకే, కిషోరు లేడి పిల్లల పరిగెడుతున్నాడు, ఇది ఉపమా అలంకారం అవుతుందా? అయితే మరి ఇక్కడ లుప్తోపమా అలంకారం అవుతుందా? లుప్తోపమా అలంకారం అవుతుందా? ఇది ఇందులో ఉపమేయం ఏంటిది? కిషోర్ ఉపమేయం. లేడి పిల్ల ఉపమానం. లా ఉపమావాచకం. పరిగెడుతున్నాడు కిషోర్ పరిగెడుతున్నాడు, లేడి పిల్ల పరిగెడుతున్నాడు. ఇద్దరికి సమాన ధర్మం ఏంటంటే, ఇద్దరికి సమాన ధర్మం ఏంటంటే పరిగెడుతున్నాడు. అంటే ఇప్పుడు నాలుగు అంగాలు ఇందులో ఉన్నాయి, నాలుగు లక్షణాలు. ఉపమేయం ఉంది, ఉపమానం ఉంది, ఉపమావాచకం, సమాన ధర్మం ఉంది. కాబట్టి నాలుగు లక్షణాలు ఉన్నటువంటి ఉపమా అలంకారాన్ని ఏమంటారంటే పూర్ణోపమా అలంకారం అని అంటారు. నాలుగు లక్షణాలు, ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం, ఈ నాలుగు లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని పూర్ణోపమలంకారం అంటాం. ఈ నాలుగు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం లోపించినా కానీ, ఏ ఒక్క లక్షణం, తీపి మాటలు అన్నాం, తీపి మాటలు, తీపి మాటలు వద్దు, ఇది వద్దులే. గుండె చెరువయింది, గుండె చెరువయింది అన్నాడు. గుండెను చెరువుతో పోల్చాడు ఇక్కడ. అంటే ఓన్లీ ఉపమేయం, ఉపమానం ఏముంది? ఉపమావాచకం లేదు, సమాన ధర్మం లేదు. ఆమె రంభ, ఆమె రంభ, ఆమె రంభ అన్నాను. ఇది ఉపమేయం, ఇది ఉపమానం, ఉపమావాచకం లేదు, సమాన ధర్మం లేదు. అతడు మన్మధుడు అన్నాం, అతడు ఉపమేయము, మన్మధుడు ఉపమావాచకం. ఇట్లా మనము చెప్పుకోవచ్చు ఉపమేయ అలంకార, ఉపమా అలంకారము. నాలుగు లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని, నాలుగు లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని ఉపమా అలంకారం అని అంటారు. నాలుగు లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని ఉపమా అలంకారం అని అంటాం. అంటే నాలుగు లక్షణాలు ఉన్నటువంటి పూర్ణోపమా అలంకారం అంటాం. నాలుగు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం లోపించినా కానీ దానికి లుప్తోపమా అలంకారం అని పేరు. ఓకేనా? మరి ఇప్పుడు లుప్తోపమా అలంకారం, ఉపమా అలంకారాన్ని పద్యాల్లో గుర్తుపట్టాలంటే ఏంటి సార్, ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి టెక్నిక్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వలే ఓలే లాగా లా విదంబున చందమ్మున రీతి కైబడి భంగి, ఈ ఈ పదాలు ఎక్కడైనా కనపడ్డాయనుకో పద్యాల్లో, కళ్ళు మూసుకొని ఉపమా అలంకారం పెట్టచ్చు.
ఇప్పుడు ఒక పద్యం చెప్తా చూడండి, ఇది ప్రళయాగ్ని ఓలే దశలల్లను గప్పక విస్ఫులింగములు వదలక వాయు సారథి జవంగున తానిట వచ్చే ఏమి సేయుదు సుతులార ఈ బిలము సొచ్చితిమేమి అందు ఎలుక సంపు అన్న. ఇది ప్రళయాగ్ని ఓలె దశలల్లను గప్పక విస్ఫులింగములు వదలక వాయు సారథి జవంగున దానిట వచ్చే ఏమి సేయుదు సుతులార ఈ బిలంబును స్వచితిమేని అందు ఎలుక జంపు అని అన్నావు. ఇందులో ఉపమావాచకం ఇక్కడ కనపడ్డది. ఇది ప్రళయాగ్ని ఓలే, ఇది దీని ఓలే ప్రళయాగ్ని ఓలే, ఓలే కనపడ్డది కాబట్టి అందులో మనకు పద్యం. ఓకే ఇంకో పద్యం చెప్తాను, అందులో ఉపమావాచకం ఏదో గుర్తుపట్టాలి. జలజాంత జలజాంత స్థిత కర్ణికము దిరిగిర సంగంబులయ్యున్నరే కుల చందంబున కృష్ణుని తిరిగి రా కూచుండి వీక్షింపుచున్ శిలలు పల్లవుల్ తృణంబుల్ లతల్ చిక్కంబులం పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచడం గోపాల వర్మకుల్ గోహరా అన్నాడు. ఇందులో మరి ఏ ఉపమా వాచకం వచ్చింది? జలజాంత జలజాంత కర్ణికం దిరిగిర సంగంబులయ్యున్నరే కుల చందంబున చందంబున అనేటువంటిది వచ్చింది చూడండి. సంగంబులై ఉన్నరే కుల చందంబున చందంబున అనేటువంటిది వచ్చింది ఇక్కడ. ఓకే రైట్, ఇట్లా మనము చెప్పుకోవచ్చు, ఇట్లా మనము చెప్పుకోవచ్చు పద్యములై ఈ ఉపమావాచకాలు ఏమైనా కనపడ్డాయనంటే అది ఉపమా అలంకారాలు ఏమైనా కనపడ్డాయి, ఉపమావాచకాలు ఏమైనా కనపడ్డాయంటే అది ఉపమా అలంకారంగా చెప్పొచ్చు. ఓకేనా, ఇది ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం. ఉపమా కాళిదాసస్య అనేటువంటిది ప్రతీతి. ఓకే నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం ఉన్నది, తర్వాత వీడియోలో చూద్దామండి.